हाय फ्रेंड्स अंदर की वेलकम टू वीआर प्रॉपर्टीज फ्रेंड्स वीडियो मन 190 गजाल्लो कट्टिना 3 BHK हाउस अयिते चूडबोतुन्नामंडि इदि G+1 3 BHK हाउस अंडि ग्राउंड फ्लोर अंड फर्स्ट फ्लोर लो कूडा मनकि 3 बेड्रूम्स अयिते उंटायि अंड हाउस फ्रंट एलिवेशन चूडंडि चाला नीट गा इच्चारु सो फ्रेंड्स इदि वच्चेसि 190 गजाल्लो कट्टिना ईस्ट फेसिंग हाउस अंडि अंड बैट मन की गार्डनिंग एरिया इच्छा अंड हाउस को टू मेन गेट्स अव जी कार वेल्लानिकी अंड अलागे इंकोटी सिंगल गेट इच्छा सो चूस्तुन्नारु कदा फ्रेंड्स इदंता कार पार्किंग एरिया अंडी पेद्द कारे पड़ुतुंदी अंड अलागे एदुरुगा मेन डोर इच्चारंडी डोर ओकटी सिंगल गा तीसुकुन्नारु अंड अलागे टाप लो सीलिंग डिजाइन कूडा चूडंडी अंड इदे नार्थ साइड सेट बैक अंडी 3.5 फीट्स अच्छे उंटुंदी अलगे नार्थ साइड ओक डोर कूडा इच्चारु अंड लेफ्ट लो पैकी वेल्लडानिकी स्टेप्स इच्चारंडी आ स्टेप्स किंद कूडा चाला ओपन प्लेस अच्छे उंटुंदी मेन डोर वच्चेसी टेक कुर्ते इवडं जरिगिंदंडी सिंगल गा तीसुकुन्नारु सो चूस्तुन्नारु कदा फ्रेंड्स इदंता डाइनिंग अंडी इटुवैपु वच्चेसि इदंता हाल अंडी चूस्तुन्नारु कदा इदंता कूडा हाल अंडी अंड हाल लो टाप लो सीलिंग डिजाइन कूडा चूडंडि चाला ब्यूटिफुल गा तीसुकुन्नारु अंड हाल्लो 2 डोर विंडो 1 3 डोर विंडो 1 हाल वच्चेसि 16 अडुगुल पड़ुवु अंड अलागे 8 अडुगुल वेडल्पु अयिते उंटुंदि अंड हाल्लो टीवी यूनिट कूडा चूडंडि किंद ग्रानाइट फ्लेम अयिते इव्वडं जरिगिंदि अंड इदि G+1 हाउस अंडि फस्ट फ्लोर लो 3 बेड्रूम्स उंटायि अंड अलागे सेकंड फ्लोर लो 3 बेड्रूम्स उंटायि చూస్తున్నారు కదా ఈ బెడ్ రూమ్ కి వచ్చేసి స్కై బ్లూ కలర్ అయితే తీసుకున్నారు చాలా బాగుంది అండ్ అలాగే ఎదురుగా కబోర్డ్స్ ఇచ్చారండి వుడ్ వర్క్ అయితే చేయలేదు ఫ్రెండ్స్ వుడ్ వర్క్ అయితే చేయించుకోవాలి లేదంటే చేసి కూడా ఇస్తారు అండ్ ఈ టీవీ యూనిట్ పక్కనే 2 బెడ్ రూమ్స్ అయితే ఉంటాయండి ఈ 2 బెడ్ రూమ్స్ కూడా ఆపోజిట్ సైడ్స్ లో అయితే ఉంటాయి ఇది వచ్చేసి మాస్టర్ బెడ్ రూమ్ అండి सो चूस्तुन्नारु कदा मास्टर बेड्रूम वच्चेसी मनकी 12x10 साइज अयिते उंटुंदी ई रूम कि वच्चेसी लाइट पिंक कलर अयिते तीसुकुन्नारंडि पैन टाप लो सीलिंग डिजाइन कूडा चूडंडि अंड अलागे ई रूम लो वच्चेसी 3 डोर विंडो ओकटि रावडं जरिगिंदि अंड इदि वच्चेसी अटैच्ड बात्रूम अंडि बात्रूम कूडा स्पेसियस गाने उंटुंदि చూస్తున్నారు కదా వైట్ అండ్ బ్లూ కలర్ టైల్స్ అయితే తీసుకున్నారు అండ్ ఇట్ సైడ్ వచ్చేసి కబోర్డ్స్ అండి వుడ్ వర్క్ అయితే చేయలేదండి వుడ్ వర్క్ మీకు కావాలంటే చేసిస్తారు అండ్ అలాగే ఇది వచ్చేసి 3rd బెడ్రూమ్ అండి 3rd బెడ్రూమ్ లో వచ్చేసి పింక్ అయితే తీసుకున్నారండి పింక్ కలర్ థీమ్ అయితే తీసుకున్నారు అండ్ అలాగే టాప్ లో సీలింగ్ డిజైన్ కూడా చూడండి సింపుల్ అండ్ బ్యూటిఫుల్ గా ఉంది అండ్ ఈ రూమ్ లో వచ్చేసి 2 డోర్ విండో ఒకటి రావడం జరిగింది అండ్ ఈ రూమ్ కూడా అటాచ్డ్ టాయిలెట్ అయితే ఇచ్చారండి 2 బెడ్రూమ్స్ కి అయితే అటాచ్డ్ టాయిలెట్ ఉంటుంది ఒక బెడ్రూమ్ కి అయితే ఉండదండి అండ్ చూస్తున్నారు కదా ఇది వచ్చేసి కబోర్డ్స్ అండి ఈ హౌస్ వచ్చేసి రెంటల్ పర్పస్ అయితే చాలా బాగుంటుందండి రెంట్స్ కూడా ఎక్కువగానే వస్తాయి ఎందుకంటే గ్రౌండ్ ఫ్లోర్ 3 బెడ్రూమ్స్ అండ్ అలాగే ఫస్ట్ ఫ్లోర్ లో కూడా 3 బెడ్రూమ్స్ అయితే ఇవ్వడం జరిగింది నేను చూస్తున్నారు కదా డైనింగ్ ఏరియా కూడా స్పేసియస్ గానే ఉంటుంది అండ్ డైనింగ్ ఏరియా పైన టాప్ లో ఫాల్ సీలింగ్ డిజైన్ కూడా చూడండి ఆరెంజ్ కలర్ లో తీసుకున్నారు అండ్ ఈ డైనింగ్ ఏరియా దగ్గర 3 డోర్ విండో ఒకటి రావడం జరిగింది
అని చూస్తున్నారు కదా, డైనింగ్ ఏరియాకి కిచెన్కి మధ్యలో ఒక హోల్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ ఇది వచ్చేసి పూజా రూమ్ అండి. పూజా రూమ్ కూడా స్పేసియస్గానే ఉంటుంది, ఇద్దరు అయితే ఈజీగా కూర్చోవచ్చు. అండ్ కిచెన్ కూడా మనకి ఎల్ షేప్లో అయితే రావడం జరిగింది. అండ్ విండో వరకు కూడా టైల్స్ అయితే ఇచ్చారండి. ఇది మెయిన్ రోడ్డు కూడా చాలా దగ్గరగా ఉంటుందండి, మీకు రెంట్స్ కూడా చాలా త్వరగా తీసుకుంటారు. సో దీనికి బ్యాక్ సైడ్ కూడా ఒక కామన్ బాత్రూమ్ అయితే ఇచ్చారు. కామన్ బాత్రూమ్ కూడా ఒకసారి చూపిస్తాను ఫ్రెండ్స్. అలాగే ఈ హౌస్ అనేది ఎక్కడ ఉందో చెప్తానండి. ఈ హౌస్ వచ్చేసి కాకినాడలో ఉంది ఫ్రెండ్స్, కాకినాడలో ఏపీఎస్పి దగ్గరలో ఉంది. అండ్ అలాగే ఇది వచ్చేసి 190 గజాల్లో కట్టిన G+1 3BHK హౌస్ అండి. గ్రౌండ్ ఫ్లోర్లో 3 బెడ్రూమ్స్ ఉంటాయి, అండ్ అలాగే ఫస్ట్ ఫ్లోర్లో 3 బెడ్రూమ్స్ ఉంటాయి. అండ్ అలాగే దీని ప్రైస్ వచ్చేసి 98 లాక్స్ చెప్తున్నారండి, నెగోషియబుల్ ఉంటుంది. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే డిస్క్రిప్షన్లో నెంబర్ ఇస్తాను, కాంటాక్ట్ అవ్వండి. అండ్ అలాగే ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్ అయితే చూద్దామండి. సో ఫస్ట్ ఫ్లోర్ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇదంతా బాల్కనీ ఏరియా అండి. బాల్కనీ చాలా స్పేసియస్గా ఉంటుంది, సేమ్ యాస్టీస్ ఉంటుందండి. గ్రౌండ్ ఫ్లోర్ ఎలా ఉందో ఫస్ట్ ఫ్లోర్ కూడా అలాగే ఉంటుంది. గ్రౌండ్ ఫ్లోర్లో కొంచెం లైటింగ్ తక్కువ రావడం వల్ల మీకు క్లియర్గా కనిపించలేదు. ఒకసారి ఫస్ట్ ఫ్లోర్ అయితే చూడండి. దీనికి కూడా బ్యాక్ సైడ్ అయితే ఒక కామన్ బాత్రూమ్ ఇచ్చారు. చూస్తున్నారు కదా, సేమ్ యాస్టేజ్ ఉంటుందండి. గ్రౌండ్ ఫ్లోర్ ఎలా ఉందో ఫస్ట్ ఫ్లోర్ అలాగే ఉంటుంది. కింద మీకు కొంచెం లైటింగ్ లేకపోవడం వల్ల నీట్గా కనిపించలేదు, మీరు ఫస్ట్ ఫ్లోర్ చూస్తే మీకు క్లియర్గా ఉంటుంది. చూస్తున్నారు కదా, ఇది డైనింగ్ ఏరియా. అలాగే ఇది వచ్చేసి సేమ్ యాస్టేజ్ హాల్ అండి. అంటే ఎదురుగా టీవీ యూనిట్, అండ్ అలాగే టాప్లో ఫాల్ సీలింగ్ డిజైన్ కూడా చూడండి. సేమ్ హాల్లో 2 డోర్ విండో ఒకటి, 3 డోర్ విండో ఒకటి రావడం జరిగింది. టోటల్గా 6 బెడ్రూమ్స్ అండి. మీకు రెంటల్ పర్పస్ అయితే చాలా బాగుంటుంది, రెంట్స్ కూడా ఎక్కువగానే ఉంటాయి ఏరియాలో అని చూస్తున్నారు కదా. సేమ్ అండి, ఎస్టీస్ ఉంటుంది. టాప్లో సీలింగ్ డిజైన్ కూడా చూడండి, సింపుల్గా తీసుకున్నారు. వుడ్ వర్క్ కావాలంటే మీకు చేసిస్తారండి. ఈ ప్రైస్ అనేది వితౌట్ వుడ్ వర్క్స్ అండి. వుడ్ వర్క్స్ కావాలంటే మీకు మళ్ళీ ప్రైస్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో చూస్తున్నారు కదా, ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి, చాలా స్పేసియస్గా ఉంటుంది. టాప్లో సీలింగ్ డిజైన్ కూడా చూడండి. అండ్ కమోడ్స్ అయ్యి కూడా ఇంకా బిగించలేదండి, కమోడ్స్ అయ్యి కూడా సెట్ చేస్తారు. అండ్ అలాగే మన లొకేషన్ మళ్ళీ ఒకసారి చెప్తున్నానండి, ఇది వచ్చేసి కాకినాడలో ఏపీఎస్పి దగ్గరలో ఉంటుందండి. ఇది వచ్చేసి 190 గజాల్లో కట్టిన G+1 3BHK హౌస్ అండి. గ్రౌండ్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్ కూడా 3 బెడ్రూమ్స్ అయితే ఉంటాయి. సో ఈ బెడ్రూమ్ చూసారు కదండి, బ్లూ కలర్ థీమ్ అయితే తీసుకున్నారు, చాలా బాగుంది. అండ్ అలాగే ప్రైస్ వచ్చేసి 98 లాక్స్ చెప్తున్నారండి. 190 గజాలు, ఈస్ట్ ఫేసింగ్, G+1 హౌస్ అండి. ప్రైస్ 98 లాక్స్ అండి, నెగోషియబుల్ ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డిస్క్రిప్షన్లో నెంబర్ ఉంటుంది, కాంటాక్ట్ అవ్వండి. సేమ్ యాజిటీజ్ ఉంటుందండి. టాప్లో సీలింగ్ డిజైన్ చూడండి, ఇక్కడైతే పింక్ కలర్ ఇచ్చారు టోటల్గా. ఇది పూజా రూము, అండ్ అలాగే పక్కన కిచెను. సో ఫ్రెండ్స్ చూసారు కదండి, ఇది ఇవాళ వీడియో. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్, లైక్ చేసి సపోర్ట్ చేయండి. మీరు ఇచ్చే లైక్స్ నాకు మోటివేషన్గా ఉంటుంది, అలాగే సపోర్టివ్గా కూడా ఉంటుంది.
లైక్ చేస్తే నాకు కొంచెం ఎంకరేజ్మెంట్గా ఉంటుందండి. సో ప్లీజ్ దయచేసి అందరూ లైక్ చేయండి. అండ్ అలాగే మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇలాంటి మరిన్ని వీడియోస్తో మీ ముందుకైతే వస్తూనే ఉంటాను.